నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. కార్యకర్తలకు భరోసా కల్పించారు చంద్రబాబు. కేసుల పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఇష్టానుసారంగా తయారయ్యారని విమర్శించారు. పక్షపాత వైఖరిని అవలంబిస్తూ లా అండ్ ఆర్డర్ను భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారం కేసులు పెడితే తాము ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి చెప్పండి? వెంటాడి వేటాడుతూనే ఉంటాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మరో కేసు నమోదైంది. జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో చింతమనేనిని మూడవ నిందితుడిగా పోలీసులు చేర్చారు. పీటీ వారెంట్పై ఆయనను ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ తుగ్లక్ జగన్ ఇసుకను కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడి రోడ్డు మీద పడేశాడు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం బ్రహ్మశకుని మామ అంటూ, దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, 10 ఏళ్ల అపోజిషన్ లీడర్ అన్న పదాలను చంద్రబాబు వాడకుండా ఉండలేకపోతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా చంద్రబాబు గారు అని ప్రశ్నించారు. అంతకుముందు అవునా కాదా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నారు, తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా పామిడిలో దొంగలు రెచ్చిపోయారు. గుప్తా కాలనీలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్రూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగల భయంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. పోలీసులు పగలు రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగటం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించినట్టయింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ ఎన్నికలపై గత 3 నెలల నుంచి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కాంగ్రెస్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. నేతల్లో సఖ్యత లేదని ఇంకోసారి రుజువైంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడిపై తనకు సమాచారం లేదన్నారు భట్టి. ఈ ముట్టడి వ్యవహారంపై నేతలు ఎవ్వరికీ సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు కృష్ణా యూనివర్సిటీ అధికారులు. యూజీ 3వ సెమిస్టర్ పార్ట్3 పరీక్ష పేపర్కి బదులు కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ పార్ట్2 ప్రశ్నపత్రం ఇచ్చారు. సిలబస్లో లేని ప్రశ్నలు రావడంతో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై 99TV వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో పరీక్షను రద్దు చేశారు యూనివర్సిటీ అధికారులు. కార్యకర్తలకు భరోసా కల్పించారు చంద్రబాబు. కేసుల పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఇష్టానుసారంగా తయారయ్యారని విమర్శించారు. పక్షపాత వైఖరిని అవలంబిస్తూ లా అండ్ ఆర్డర్ను భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారం కేసులు పెడితే తాము ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి చెప్పండి? వెంటాడి వేటాడుతూనే ఉంటాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మరో కేసు నమోదైంది. జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో చింతమనేనిని మూడవ నిందితుడిగా పోలీసులు చేర్చారు. పీటీ వారెంట్పై ఆయనను ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ తుగ్లక్ జగన్ ఇసుకను కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడి రోడ్డు మీద పడేశాడు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం బ్రహ్మశకుని మామ అంటూ, దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, 10 ఏళ్ల అపోజిషన్ లీడర్ అన్న పదాలను చంద్రబాబు వాడకుండా ఉండలేకపోతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా చంద్రబాబు గారు అని ప్రశ్నించారు. అంతకుముందు అవునా కాదా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నారు, తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా పామిడిలో దొంగలు రెచ్చిపోయారు. గుప్తా కాలనీలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్రూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగల భయంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. పోలీసులు పగలు రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగటం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించినట్టయింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ ఎన్నికలపై గత 3 నెలల నుంచి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కాంగ్రెస్లో లుకలుకులు మరోసారి బయటపడ్డాయి. నేతల్లో సఖ్యత లేదని ఇంకోసారి రుజువైంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడిపై తనకు సమాచారం లేదన్నారు భట్టి. ఈ ముట్టడి వ్యవహారంపై నేతలు ఎవ్వరికీ సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు కృష్ణా యూనివర్సిటీ అధికారులు. యూజీ 3వ సెమిస్టర్ పార్ట్ 3 పరీక్ష పేపర్కి బదులు కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ పార్ట్ 2 ప్రశ్నపత్రం ఇచ్చారు. సిలబస్లో లేని ప్రశ్నలు రావడంతో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై 99TV వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో పరీక్షను రద్దు చేశారు యూనివర్సిటీ అధికారులు. ఈ నెల 30న మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని యూనివర్సిటీ వీసీ నిర్ణయం తీసుకున్నారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్టూడెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 38 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఆపరేషన్ వశిష్ట 2 సక్సెస్ అయింది. టెక్నాలజీ కన్నా లోకల్ నాలెడ్జ్ బాగా పనిచేసింది. గోదావరిలో మునిగిపోయిన బోటు బయటపడింది. అనేక దఫాలుగా ప్రయత్నించి విఫలమైన ధర్మాడి టీం బోటును ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్తున్న లాంచీ తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద మునిగింది. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 38 రోజుల తర్వాత బోటును బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతి చెందగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగి 38 రోజులు కావడంతో మృతదేహాలు కుళ్ళిపోయాయి. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బోటు శిథిలాల్లో మృతదేహాలు చిక్కుకుపోయాయి. ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్న మృతదేహాలు చూసి స్థానికులు కుటుంబ సభ్యులు విచారంలో మునిగారు. దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 12 మృతదేహాల్లో ఇప్పటివరకు 8 మందిని గుర్తించారు అధికారులు. మిగిలిన 4 ఆచూకీ ఇంకా తెలియలేదు. వారు ఏమయ్యారనే విషయం తెలియాల్సింది. సెప్టెంబర్ 15 అందరూ గోదావరి అందాలను చూసేందుకు రాయల్ వశిష్ట బోటు ఎక్కారు. అందరూ ఆడుతూ పాడుతూ ఉండగా ఒక్కసారిగా బోటు కుదుపున గురైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పెను ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో గోదావరిలో 8 లక్షల క్యూసెక్ల వరద ఉంది. ప్రమాదమని తెలిసినా కూడా బోటును పాపికొండల వైపు పయనించారు డ్రైవర్స్. సీనియర్ డ్రైవర్లు కాకపోవడం, గోదావరిపై ఎలాంటి అనుభవం లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నదిలో ఎక్కడ వడులున్నాయో, సుడిగుండాలు ఎక్కడెక్కడున్నాయో అంచనా వేయకపోవడంతో కచ్చలూరు దగ్గర బోటు ప్రమాదానికి గురైంది. లైఫ్ జాకెట్ ఉండటంతో కొందరు పర్యాటకులు బయటపడ్డారు. ఆ సమయంలో స్థానిక కచ్చలూరు గ్రామానికి చెందిన స్థానికులు కొందరిని కాపాడారు. దాదాపు 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు మునిగిపోవడంతో దాన్ని వెలికి తీసేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నం చేసింది. వర్షాలు వరదల కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత బోటు ఎక్కడ ఉందో గుర్తించిన ధర్మాడి టీంకు విశాఖకు చెందిన నేవీ టీం సహకారం అందించింది. గత 4 రోజులుగా ధర్మాడి టీం ఎలాగైనా బోటును బయటకు తీసుకురావాలని పట్టుదలతో ప్రయత్నం చేసింది. 2 రోజుల క్రితం రోప్లకు కేవలం బోట్ రెయిలింగ్ మాత్రమే బయటకొచ్చింది. ఎట్టకేలకు 200 అడుగుల లోతులో శిథిలావస్థలో ఉన్న బోటును ఒడ్డుకు చేర్చింది ధర్మాడి సత్యం బృందం. ఆర్టీసీ కార్మికులు రోజుకో రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ముందు వంటా వార్పు నిర్వహించారు. సమ్మె కారణంగా బస్సులు సరిపడా నడవటం లేదు. మరోవైపు ఆర్టీసీ స్ట్రైక్పై హైకోర్టు కాపీ ప్రభుత్వానికి అందింది. దీంతో ప్రగతి భవన్లో సుదీర్ఘంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ఒరిజినల్ కు వస్తే 21,000 చేతికో, 21,700 వస్తాయి. ప్రైవేట్ టైలర్లకు 2,000 ఇస్తున్నాడమ్మా రోజు, అంటే ఎన్ని అవుతాయి? 60,000 వస్తున్నాయి. ఈ లేవరు 50,000 ఇచ్చున్నా, నువ్వు 60,000 ఇచ్చుకుంటే ఎందుకు ఇట్లా పరిశ్రమ చేస్తావు? అంతేగాని కోర్టుకి ఎందుకు అబద్ధం చెప్తావు? పైసలు లేవన్నాడు. ఇక మీ మొగ్గ అయిన పైసలు ఉన్నాయి. ఎన్ని వచ్చినా చేస్తా, 92,000 కోట్లు వచ్చినా దండం పెడతా. ఓవైపు మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టైంలో పంతానికి పోవడం కంటే కార్మికులతో చర్చలు జరిపితే బాగుంటుందనే ఆలోచనకు టీఆర్ఎస్ సర్కార్ వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే రేపు లేదా ఎల్లుండి చర్చలు జరిపే అవకాశం ఉంది.
మరోవైపు కార్మికులు మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుపడుతున్నారు. చర్చలకు పిలిస్తే అటు ప్రభుత్వం కానీ ఇటు కార్మికులు కానీ ఒక మెట్టు దిగితేనే చర్చలు సఫలమవుతాయి, లేకపోతే మళ్లీ సమ్మె మొదటికొచ్చే అవకాశమే ఉంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారు. కార్మికులను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని మొండి పట్టుబడుతున్నారు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టుగా మారింది. అక్రమార్కుల కన్ను పడితే చాలు, గుడితో పాటు గుడిలోని లింగాన్ని కూడా మింగేసే కంత్రిగాళ్ళు ఉన్నారు అక్కడ. మంచినీటి కోసం తవ్వించిన చెరువునే కాదు, అందులోని నీటిని కూడా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏంటి, నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న చెరువు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరపాడులో ఉంది. ఈ చెరువు తాగునీటి ఎద్దడిని తీర్చడమే కాదు, దాదాపు 10,000 మందికి ఉపయోగపడుతుంది. ప్రజలు దీన్ని వరప్రదాయనిగా చెప్పుకునేవారు. ఇప్పుడు అలాంటి చెరువును కబ్జా చేశారు కొందరు అక్రమార్కులు. కాసులకు కక్కుర్తి పడి అందులోని వాటర్ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలకూరపాడుకు చెందిన కొందరు వ్యక్తులు చెరువులో నీటిని విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం ఉపయోగించే చెరువును మొత్తం కమర్షియల్గా మార్చేశారు. అందులో బోర్లు వేసి దర్జాగా నీటి వ్యాపారం సాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలు, భవన నిర్మాణాలకు, ఆర్వో ప్లాంట్, పొలాలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. అక్రమార్కులకు పలువురు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో నేనే రాజు, నేనే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు పౌరుషానికి, ప్రేమకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న నగరం, ఆపదలో ఉన్నారంటే అడగకుండానే ఆదుకుంటారనే ఘనకీర్తి ఉన్న ప్రాంతం, ఇప్పుడు కాలం మారింది. క్రమంగా ప్రతిష్ట మసకబారుతోంది, అక్రమాలకు అడ్డాగా మారుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న మెట్రో కాస్మోపాలిటన్ కల్చర్ నెల్లూరు జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెల్లూరు వేదికగా ఎన్నో అక్రమాలు పురుడు పోసుకుంటున్నాయి. వ్యభిచారం, గంజాయి మాత్రమే కాదు, ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం కూడా నెల్లూరు జిల్లా వాసులకు చెడ్డ పేరు తెస్తోంది. డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందనే నిజాన్ని పోలీసులే తేల్చారు. చెన్నై అడ్డాగా ఉన్న డ్రగ్స్ మాఫియా నెల్లూరును క్రమంగా కబళిస్తోందనే చేదు నిజం కలవరపెడుతోంది. ఇందుకు గంజాయితో ఆరంభమైనప్పటికీ ఇప్పుడు అది నార్కోటిక్ డ్రగ్స్ వరకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలో వాహనాల తనిఖీ చేపడితే చాలు, గంజాయి దొరకాల్సిందే, దొరికి తీరాల్సిందే. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ఉక్కుపాదాలు పెట్టినా సరే గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. గంజాయి రవాణాలో కీలక సభ్యుణ్ణి పోలీసులు ఎన్కౌంటర్ చేసే స్థాయి వరకు వచ్చారంటే ఈ మాఫియా ఏ రేంజ్లో పాతుకుపోయిందో తెలుసుకోవచ్చు. బెంగళూరు పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత నెల్లూరు కాకిలకు సమాచారం ఇచ్చారు. విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని ఈ ముఠా రెచ్చిపోతుందనే వార్నింగ్ ఇచ్చారు. లెక్కలేవు, లెక్కకు అందవు, ఒకటి పోతే మరొకటి, ఎంత చెప్పినా తక్కువే. నెల్లూరు జిల్లాలో అక్రమాలకు కొదవే లేదు. ఒకటి వీడిపోతుంది అనుకునేలోపు మరొక మరక నెల్లూరు జిల్లా కంటుకుంటుంది. వ్యభిచారం, డ్రగ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు నెల్లూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా కేరాఫ్ అడ్రస్గా తయారైంది. నేషనల్ న్యూస్ చూద్దాం. చిద్దు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించిన విధంగా ఉంది ఆయన పరిస్థితి. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం, చిదంబరంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 100,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈ నెల 24 వరకు ఈడీ విచారిస్తోంది. దీంతో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ ఈడీ కస్టడీ గడువు ముగిసేదాకా తీహా జైల్లోనే ఉండాల్సిందే. చిన్నమ్మ ఆశలు అడియాసలయ్యాయి. ఆమె బయటకు వచ్చేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. 4 ఏళ్ల శిక్షాకాలం ముగిసేలోపే విడుదలవ్వాలని శశికళ కన్న కలలు కల్లలయ్యాయి. సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేనందున ముందస్తు విడుదల సాధ్యం కాదని, శిక్షాకాలని పూర్తిగా అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్ల శాఖ డైరెక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ స్పష్టం చేశారు. ఇక తమిళనాడుకు కరువు తీర వర్షాలు కురుస్తున్నాయి. తాగునీటి కోసం తమిళ తంబీలు పడ్డ కష్టాలు తీరనున్నాయి. గత 2 రోజుల నుంచి తమిళనాడు వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పలు కాలనీల్లో ఇంకా నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు, లేకపోతే డిస్మిస్ చేస్తారు. కానీ ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 2 బీఎస్పీ నేతలకు ఆ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా బుద్ధి చెప్పారు. సీతారాం, రామ్జీ గౌతమ్ ముఖాలకు నలుపు రంగు పూసి, వారి మెడకు బోట్ల దండ వేసి ఇద్దరిని గాడిదలపై ఊరేగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా చేస్తే రాజకీయ నేతలు పార్టీలు మారకుండా ఉంటారని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఆ
వామ్మో, ఈమె మామూలు లేడీ కాదు, కిలాడీలకే కిలాడి. బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు డిగ్రీ పాస్ అయ్యేందుకు కొత్త ఆలోచన చేసింది. 13 సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు తన పోలికలతో ఉన్న 8 మంది మహిళలతో రాయించింది. ఈ బండారం బయటపడటంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట బోట్, ధర్మాడి బృందానికి అభినందనలు. రేపు లేదా ఎల్లుండి కార్మికులతో చర్చలు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. ఏషియన్ సినిమా ఆఫీసులపై ఐటీ దాడులు, యజమానుల ఇళ్లల్లోనూ సోదాలు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ, దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై చర్చ. సుప్రీంకోర్టులో చిదంబరానికి ఊరట, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. ఇన్ఫోసిస్లో సత్యం తరహా స్కామ్, ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన షేర్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.